తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. అవినీతి రహిత పాలన పారదర్శక ప్రభుత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పసుపు బోర్డ్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. మోడీ జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు రావన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ. మురుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హల్దీ కిసానో కే లియే హిత్ కే లియే ఔర్ ఉన్కీ ఆవశ్యక్తా కో దేఖ్తే హుయే ఔర్ ఉన్కే లియే భావి జో సంభావనా హై ఉసే దేఖ్తే హుయే నేషనల్ టర్మరిక్ బోర్డ్ కే గఠన్ కా నిర్ణయ కియా హై. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. కుటుంబ పార్టీలు రాజకీయ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారంటూ విమర్శించారు. కుటుంబ పార్టీలను వారి కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే బీజేపీ మాత్రం సామాన్యుల కోసమే ఆలోచిస్తుందన్నారు మోదీ. ప్రజాతంత్రకో పరివార్ తంత్ర బనా రహే హై. ये एक पॉलिटिकल पार्टी को प्राइवेट लिमिटेड कंपनी बनाकर चलाते हैं. इस प्राइवेट लिमिटेड कंपनी में प्रेसिडेंट भी परिवार का, सीईओ भी परिवार का, डायरेक्टर भी परिवार का, ट्रेजरर भी परिवार का. మహబూబ్ నగర్ కు వచ్చిన ప్రధాని మోదీ అన్ని ఉత్తమాటలే చెప్పారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారా, హక్కుగా రావాల్సిన నీటి కోసం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. 9 సంవత్సరాల క్రితం పార్లమెంటే గిరిజన యూనివర్సిటీ ఇచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు రాకుండా అడ్డుపడుతున్నది బీజేపీ ప్రభుత్వం. కృష్ణా నది మీద ట్రిబ్యునల్ వేయమంటే దాన్ని వేయకుండా అడ్డుపడుతున్నది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇలా బీజేపీ మోడీ గారు వచ్చి ఇలా ప్రధానమంత్రి గారు నాలుగు చిలక పలుకులు పలికిండు. ఏంటిది గిరిజన యూనివర్సిటీ ఇస్తా, నువ్వు కొత్తగా ఇచ్చేదేంది? 9 ఏళ్ల కింద పార్లమెంటే ఇచ్చింది గిరిజన యూనివర్సిటీ. 9 ఏళ్ల కింద తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఆనాడే విభజన చట్టంలో పెట్టిండు. మీరు కొత్తగా ఇచ్చేదేంది మోడీ గారు? అంతకుముందు 13,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. కాచిగూడ రాయచూర్ ట్రైన్ ను ప్రారంభించారు.